అందరికీ నమస్కారం. నా పేరు జీవన. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా గ్రామం కొమిరెడ్డి గారిపల్లి, నిమ్మన్పల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. మాకు 5 ఎకరాల పొలం ఉంది. అందులో మేము ముఖ్యంగా వరి, టమాటా మరియు కూరగాయలు పండిస్తాము. మేము టమాటా వచ్చి మదనపల్లి టమాటా యాడ్లో అమ్ముతాము. అలాగే వరి వచ్చి మదనపల్లి యాడ్లో అమ్ముతాము. కూరగాయలు చుట్టుపక్కల గ్రామాల్లో సంతలాగా జరుగుతుంది, అక్కడ ఇస్తాము. మేము వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా చేస్తున్నాము. మాకు 7 ఆవులు ఉన్నాయి. అందులో 3 వచ్చి జెర్సీ రకానికి చెందినవి ఉన్నాయి. అలాగే మిగతా వచ్చి హెచ్ఎఫ్కి రకానికి చెందినవి ఉన్నాయి. మాకు రోజుకి 50 లీటర్ల పాలు వస్తాయి. మా గ్రామంలోనే హట్సన్ వాళ్ళు పాల కేంద్రాన్ని పెట్టారు. అందులో మేము పాలని అమ్ముతామన్నమాట. మేము గడ్డి ఆవులకి ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. దాంట్లో ప్రధానంగా వచ్చి మాకు కరువు వచ్చింది. అప్పుడు ఆవులకి మేత అనేది పచ్చిగడ్డి లేదు. అందులో పచ్చిగడ్డి ఏదైతే మేము పశువులకు ఇస్తున్నామో అందులో సరైన పోషకాలు అందవన్నమాట. అలానే వాటికి పదుగు ఆపులు అనే వ్యాధులు వస్తుంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ముఖ్యంగా హెచ్ఎఫ్ ఆవుల్లో వచ్చి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేశాము. ఏమంటే ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు భూమిలో పెంచిన గడ్డితో తీసుకుంటే. మాకు ఈ హైడ్రోపో సిస్టమ్ వచ్చి మాకు త్రూ ఏపీ మాస్ ద్వారా సెల్కో తరపు నుంచి ఇచ్చారు. వాసుదేవరెడ్డి గారు, సాయిప్రకాష్ గారు వల్ల మాకు ఇది వచ్చిందనమాట. మేము సెప్టెంబర్ 2021 నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాము. ఈ ఫోడర్ని మేము డెవలప్ చేయడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది మొక్కజొన్న. మేము ఇందులో ఎర్ర మొక్కజొన్నని చూస్ చేసుకున్నాము. ఫస్ట్ దీనికి కావాల్సింది మొలక ఎత్తివ్వాలి. ఒకరోజు మేము వాటర్లో నానబెడతాము. ఒకరోజు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆ వాటర్ని వడేసి ఒక గోని సంచిలో పెడతామన్నమాట మొలక రావడానికి. ఒకరోజు నానబెట్టిన తర్వాత ఇంకొక రోజుకి మొలక వస్తుంది. 2 డేస్ ప్రాసెస్ పడుతుంది. అవి మొలక వచ్చిన తర్వాత మేము ఆ ట్రేస్లో అమరుస్తామన్నమాట. ఫస్ట్ ఒక 3 ట్రేస్లో మేము ఆ మొలకెత్తిన గింజల్ని అమర్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అవి రొటేట్ చేస్తూ వస్తాము. అలా 8 రోజులు ప్రాసెస్ పడుతుంది. 8వ రోజు మేము అవి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆవులకి మేతగా వేస్తాము. మేము హైడ్రోపోనిక్స్ యూజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ చాలా మంచి బెనిఫిట్స్ కూడా మాకున్నాయి. మొదటి బెనిఫిట్ వచ్చి కరెంట్ అన్నమాట. ఇది సోలార్ మీద రన్ అవుతుంది కాబట్టి పవర్ గురించి మేము ఇష్యూ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అలానే మాకు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. ఏమంటే ఒక 1/2 అవర్లో అయిపోతుంది. ముందైతే మేము పొలంకి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా ఆవులకి పెడుతున్నాము. అలానే 2వ ఉపయోగం వచ్చి మా ఆవులు చాలా హెల్దీగా ఉన్నాయి. ఎందువలన అంటే మేము ఇవి డైరెక్ట్గా మొలకెత్తిన గింజల్ని ఆవులకి పెడుతున్నాము. అందువల్ల మేము ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఆవులకి డైరెక్ట్గా అందిస్తున్నాం అన్నమాట. అండ్ ఆఖరి బెనిఫిట్ ఏమి అంటే పాల ఉత్పత్తి పెరగడంతో పాటు రేట్ కూడా మాకు పెరుగుతుంది. పాల ఉత్పత్తి ఎలా పెరిగింది అంటే మేము పోషకాలు అందిస్తున్నాం దానివల్ల పెరిగింది. అలానే రేట్ ఎలా పెరిగింది అంటే ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ బేస్ మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ మొలకెత్తిన గింజల్ని డైరెక్ట్గా ఇస్తున్నామో అందువల్ల ఫ్యాట్ అనేది పెరుగుతుంది. సో ప్రీవియస్లీ మాకు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండేది అంటే 15,000-16,000 ఉండేది. ఇప్పుడు 20+ మాకు ఇన్కమ్ వస్తుంది. సో దానివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాతో పాటు మా ఆవులు కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.